ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ 131వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇక మన టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అయితే ఉంది, అది ఏంటి అంటే పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విషయం అయితే మీకు చెప్పాలి. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి సో చాలామంది అంటున్నారు, బ్రో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో దీని గురించి కూడా నేను అనుకున్న అంచనాలన్నీ కూడా తప్పైపోతున్నాయి. ఎందుకోసం అంటే రోజుకు అప్డేటు ఆ రకంగా అయితే మనకు కేసీఆర్ నుంచి రావడంతో జరుగుతుంది. సో మరి నోటిఫికేషన్ రావడానికి మరి ఎందుకు ఇంత ఆలస్యం, ఇది చూసుకున్నట్టయితే దాని గురించి ఒక కారణం అయితే మనకి ఈరోజు తెలిసింది. అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి 18,000కు పైగా వేకెన్సీస్ తోటి అయితే మనకు అనౌన్స్ అయితే చేశారు కదా. సో ఇందుకు లేట్ అవ్వడానికి మరో కారణం ఏంటి అంటే మనకి ఇంకొక ఎక్స్ట్రాగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళ రిక్రూట్మెంట్ కూడా పోలీస్ బోర్డే కండక్ట్ చేయాలి అని చెప్పేసి మనకు జీవో జారీ చేయడం అయితే జరిగింది. అంటే ఇంతకుముందు ఎట్లా ఉంటుండే అంటే ఓన్లీ ఎక్సైజ్ వాళ్ళకు సపరేట్ సెలక్షన్ ఉంటుండే, ఫారెస్ట్ వాళ్ళకు సపరేట్ సెలక్షన్ ఉంటుండే, పోలీస్ వాళ్ళకి సపరేట్ సెలక్షన్ ఉంటుండే. ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ డిపార్ట్మెంట్ వీళ్ళకి మొత్తం కలిపి కూడా ఒకే రిక్రూట్మెంట్ చేయాలి అన్నట్టయితే మనకు రీసెంట్గా చెప్పడం అయితే జరిగింది. అయితే మన పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది, బట్ ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికైతే మనకు ఎటువంటి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించినటువంటి అనుమతి, ఆర్థిక శాఖ అనుమతి వచ్చేసి నిన్న ఇవ్వడం అయితే జరిగింది. దాని గురించి కూడా వాళ్ళు ఈ రోజు పేపర్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మరో 3,334 పోస్టులకు అనుమతి ఎక్సైజ్ అటవీ అగ్నిమాపక శాఖల్లో నియామకాలు అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి ఇక్కడ క్లియర్గా ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని చదవండి, నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇస్తాను. లేదనుకుంటే ఈ రోజు వచ్చినటువంటి ఈనాడు న్యూస్ పేపర్ చూశారు అంటే మీకు అందులో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా తెలుస్తుంది. ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో మరో 3,334 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 80,039 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన ప్రభుత్వం తొలి విడతగా 30,453 నియామకాలకు ఆమోదం తెలిపింది. తాజాగా 3,334 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం 2 విడతల్లో అనుమతి పొందినటువంటి పోస్టులు వచ్చేసి 33,787 అయితే చేరడం జరిగింది. అయితే ఈసారి కొలువులు యూనిఫామ్ సర్వీసు పోస్టులు అయినటువంటి అబ్కారీ శాఖ, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖలకి మంగళవారం రాష్ట్ర మంత్రి మండలి వీటికి ఆమోదం తెలపడంతో తాజాగా వీటిపైన ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సో మనకి మంగళవారం వచ్చేసి దీనికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ప్రపోజల్ పెడితే మనకు నిన్న ఆర్థిక శాఖ వీటికి సంబంధించినటువంటి అనుమతి కూడా ఇచ్చేసింది. అయితే ఇక్కడ మరొక విషయాన్ని గమనించినట్లయితే ఏదైతే యూనిఫామ్ సర్వీసెస్ ఉన్నాయో ఈ అబ్కారీ శాఖ కానివ్వండి, ఫారెస్ట్ శాఖ కానివ్వండి, దాంతోపాటు పోలీస్ శాఖ కానివ్వండి, వీటికి 3 సంవత్సరాలు వయోపరిమితి అయితే పెంచారంట. 3 సంవత్సరాలు వయోపరిమితి అయితే పెంచగా దాని గురించి అయితే మనం ఆల్రెడీ ఇదివరకు డిస్కషన్ చేసుకున్నాము. ఈ 3 సంవత్సరాల వయోపరిమితి అనేది కన్ఫర్మ్ అవడం అయితే జరిగిపోయింది. ఇప్పుడు దీని గురించి అయితే మీరు వర్రీ పడాల్సిన అవసరం లేదు, మనకు ఆఫీషియల్గా కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే అబ్కారీ కానిస్టేబుల్లు, అగ్నిమాపక పోస్టులు పోలీసు నియామక సంస్థ ద్వారా భర్తీ అవుతాయి. ఈ అబ్కారీ శాఖ పోస్టులను కూడా ప్రజెంట్ మనకు టీఎస్ఎల్ పిఆర్బి అంటే పోలీస్ శాఖ వాళ్ళే భర్తీ అయితే చేస్తున్నారు. ఇది క్వశ్చన్ అయితే గమనించండి. మరి అగ్నిమాపక శాఖ కూడా భర్తీ చేస్తుందా అంటే అగ్నిమాపక శాఖ పోస్టులు ఎప్పటి నుంచో వీళ్ళే భర్తీ చేస్తారు. సో బట్ ఏంటంటే ఈసారి ఎక్స్ట్రాగా భర్తీ చేసేది ఏంటి అంటే అబ్కారీ శాఖ పోస్టులను కూడా వీళ్ళే భర్తీ అయితే చేస్తున్నారు. ఇది ఒక విషయం అయితే గమనించండి. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు ఉన్నాయి కదా బ్రో అని చెప్పేసి వాటిని కూడా వీళ్ళు భర్తీ చేయాలంటే వాటిని టీఎస్పిఎస్ అయితే భర్తీ చేస్తుంది. ఆ ఒక్క యూనిఫామ్ పోస్ట్ మినహా మిగతా మొత్తం కూడా పోలీసు శాఖ వాళ్ళే భర్తీ అయితే చేస్తారు. ఇది ఒక విషయం అయితే గమనించండి. మరి ఇందులో మొత్తంగా పోస్టులు ఎన్ని ఉన్నాయి, కొత్త పోస్టులు ఎన్నో చూసుకున్నట్టయితే అగ్నిమాపక శాఖ చూసుకున్నట్లయితే 875 పోస్టులు ఉన్నాయండి. ఇందులో ఫైర్మెన్ 610, డ్రైవర్ ఆపరేటర్ 225, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 26, జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 14 పోస్టులు ఉండడం అయితే జరిగింది. మొత్తంగా 875 పోస్టులు ఉన్నాయి. ఇక ఎక్సైజ్ శాఖ చూసుకున్నట్లయితే 751 పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చేసి 614, జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 114, జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఇంకోటి 15, అదేవిధంగా అసిస్టెంట్ కమ్ కెమికల్ ఎగ్జామినర్ వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మీకు 751 పోస్టులు ఎక్సైజ్ శాఖ నుంచి రావడం అయితే జరిగింది. సో మనకు కొత్తగా వచ్చినటువంటి పోస్టుల గురించి అయితే మీకు క్లియర్గా అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చింది కాబట్టి మరి నోటిఫికేషన్ ఇంకా డిలేట్ చేస్తారా, మరి తొందరగా చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా అయితే చెప్పలేను. ఇది వరకు కూడా నోటిఫికేషన్ వేస్తారు ఉగాదికి సమయం చెప్పడం అయితే జరిగింది, బట్ ఒక్కొక్క అప్డేట్ తెచ్చుకుంటే ఈడదాకా తీసుకొచ్చారు. బట్ ఒకటి ఏంటి అంటే ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయినా కూడా మరీ పెద్దగా లేట్ ఏం కాదండి, అంటే నెలలు గడిచిపోయేంత లేట్ ఏం కాదు.
సో కొన్ని రోజులు అటు ఇటు అయినా కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేస్తారు. ఎందుకోసం అంటే పోలీసు శాఖ నుంచి కూడా ఫ్రీ ట్రైనింగ్ అదేవిధంగా ఇటువంటి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి నోటిఫికేషన్ డిలే చేస్తారు, కొన్ని నెలల వ్యవధి గ్యాప్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. సో కొంచెం లేట్ అయినా కూడా ఈ మధ్య కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాతనైనా వచ్చేస్తుంది, బట్ నెలల పొడు సంవత్సరాల పొడు అయితే మీకు లేట్ అయితే కాదు, టెన్షన్ ఏం పడకండి. అదేవిధంగా మనకు పోలీసు శాఖకు ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దీని గురించి క్లియర్గా చెప్పండి బ్రో అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ గమనించండి, కానిస్టేబుల్కి ఉన్నటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 22 సంవత్సరాలు జనరల్ వాళ్ళకి, అదేవిధంగా 18 నుండి 27 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు. అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు ఎక్స్ట్రా పెంచారు అంటే 18 నుండి 25 సంవత్సరాల వరకు జనరల్ వాళ్ళకి, అంటే ఇంతకుముందు 22 ఉంటుండే కదా, ఇప్పుడు ఎక్స్ట్రా 3 సంవత్సరాలు పెంచారు కాబట్టి 18 నుండి 25 సంవత్సరాల వరకు జనరల్ వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా 18 నుండి 30 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఏదైనా కానివ్వండి, ఎస్సే కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్నిటికీ కూడా ఎక్స్ట్రాగా 3 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఇదే విధంగా మీకు ఎక్స్ట్రాగా 3 సంవత్సరాలని పెంచడం అయితే జరుగుతుంది. ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మీకు నోటిఫికేషన్ గురించి, అదేవిధంగా ఏజ్ లిమిట్ గురించి, కొత్తగా వచ్చే పోస్టుల గురించి అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాము. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఎటువంటి ముఖ్యమైన సమాచారం మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.